ఏపీ డ్రీమ్ ప్రాజెక్టు పోలవరంను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. 2018లోగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నీటిపారుదల శాఖపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం హైపవర్ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇరిగేషన్, ఆర్థిక, విద్యుత్ శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. దేశంలో నదుల అనుసంధానంతో చేపట్టిన తొలి ప్రాజెక్టు పోలవరంను సకాలంలో పూర్తి చేయడమే తన సంకల్పమన్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి కరువు ప్రాంతమైన రాయలసీమ రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే సమయం వృధా అయిందని, రాబోయే 6 నెలలు అత్యంత కీలక సమయమని సీఎం గుర్తు చేశారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లోని ప్రాజెక్టుల వివరాలు, ఎస్టిమేట్లు అన్నింటినీ అవసరమైతే కన్సల్టెంట్ ను పెట్టుకుని నివేదిక ఇవ్వాలని బాబు ఆదేశించారు. రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు భవిష్యత్ బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఈ ఏడాది వర్షాభావం ఉన్నా ప్లానింగ్ వల్ల కష్టాలు తప్పాయన్నారు. నాగార్జున సాగర్, గోదావరి డెల్టా ఆధునీకరణ పనుల పురోగతిపై అధికారులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ఉపరితల, భూగర్భ జలాలు పరిరక్షిస్తూ రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. మరోవైపు కడప జిల్లాకు తాగు సాగునీరు అందించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేనితో ఫోన్లో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు నుంచి గండికోట మధ్య వరద కాలువ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, 1 TMC నీటిని అదనంగా కేటాయించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి కడప జిల్లా వాసులకు న్యాయం చేస్తామన్నారు.